ఒకరోజు ఒక కాకి ఎగురుకుంటూ వెళ్తుండగా దాని కంటికి ఆహారం కనపడింది. అది చూసి ఎంతో సంతోషపడి దానిని తీసుకుని తినడం కోసం ఒక చెట్టు మీదకి వెళ్లి కూర్చుంది. అప్పుడు దాని నోట్లో ఏదో రుచికరమైన ఆహారం ఉన్నట్టుగా ఉందే, నేను తప్పకుండా దాన్ని తినే తీరాలి. నేను నక్కని, ఉపాయాల్లో దిట్టని, నేను దాన్ని తీయని మాటలతో ఆకట్టుకుంటాను. తరువాత దాని నోట్లో ఉన్నది లాక్కొని తినేస్తాను. ఆ నక్క చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. ఏమండోయ్ కాకిగారు, మీరెలా ఉన్నారు? పెద్దలు చెప్పినట్టు మనం తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, గుర్తుంచుకోండి. అలా చేయడం వల్ల కాకి ఏం జరిగిందో మీరే ప్రత్యక్షంగా చూడండి. అరే, మిమ్మల్నే అడుగుతున్నాను మీరెలా ఉన్నారు అని. చూస్తుంటే మీరు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును, మౌనంగా ఉన్నారేమిటి? అరే వావ్, మీరెక్కలివ్వాళ్ళ నల్లగా చక్కగా నిగనిగలాడుతున్నాయి. ఇక చెప్పాలంటే మీ కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. నోట్లో ఆహారం ఉండడం వల్ల
కాకి సమాధానం చెప్పలేకపోయింది. నా అభిప్రాయం ఏమిటంటే, మీరు పాడుతూ డాన్స్ చేస్తే హాయిగా పక్షిరాజ్యానికే రాజు కావచ్చు. ఆ జిత్తులు మారే నక్క మాటలు విని పొంగిపోయిన కాకి రాజవ్వాలన్న కోరికతో పాడడం మొదలుపెట్టింది. ఇంకేముంది, నోట్లో ఉన్న ఆహారాన్ని వదిలేసింది. ఆ కాకి నోటి నుండి జారిపడిన ఆహారాన్ని ఆ జిత్తులు మారే నక్క తెలివిగా తినేసింది. నేనొచ్చిన పని అయిపోయింది, హాయిగా తిన్నాను. ఆ నక్క నిరాశగా ఉన్న కాకితో ఇలా అంది, నా ఆహారం కింద పడిపోయింది, అది నువ్వు తినేశావు. బాగా బొంగురు పోయింది, బాగా ప్రయత్నించండి. చూడండి కాకి గారు, మీరు పాట పాడిన తరువాత మీ నోటిలో ఉన్న ఆహారాన్ని పోగొట్టుకున్నారు. అది నాకు దక్కింది, ఎంతో రుచిగా ఉంది. పిల్లలు, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా పొగిడితే మీరు లొంగిపోకండి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకనొక రోజు ఎండ మండిపోతుండగా ఒక చీమ తన దాహాన్ని తీర్చుకోవడానికి నదీ తీరానికి వచ్చింది. నాకు బాగా దాహంగా ఉంది, కానీ చూస్తే నీళ్ళేమో చాలా లోతుకున్నాయి. అలా నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుండగా ఆ చీమ కాలు జారి లోపల పడిపోయింది. ఒక పావురం చీమ కొట్టుకుపోవడాన్ని చూసింది. పాపం, ఆ చీమ ఆపదలో ఉందనుకుంటాను. ఆ చీమని కాపాడటం కోసం ఒక ఆకును తీసి నీళ్ళల్లోకి వదిలింది. అక్కడ ఆకుంది చూడు, త్వరగా నువ్వు తీరానికి చేరుకో. ఆ చీమ ఆకు పైకెక్కి తీరానికి చేరుకుంది. ఇంతలో ఒక వేటగాడు ఆ పావురాన్ని చూస్తాడు. ఇది బాగుంది, ఈ పావురం చాలా బాగుంది. నేనిక్కడ ఉన్నట్టు అది గమనించలేదు. ఇప్పుడు నేను దాన్ని చాలా సులువుగా పట్టుకుంటాను. చీమ తీరం నుంచి అది గమనించింది. వేటగాడు ఎలాగైనా ఆ పావురాన్ని పట్టుకోవాలని పన్నాగం పన్నుతున్నాడని గమనించింది. నన్ను కాపాడిన నా ప్రియమిత్రుడు ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, నేను ఎలాగైనా అతనిని కాపాడాలి. ఆ పావురం వేటగాడి కేకలు విని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది.
నువ్వు కనుక నన్ను కాపాడుండకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని. నువ్వు మొత్తానికి నన్ను కాపాడావు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అందువల్లే నేను నిన్ను కాపాడాను. మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. పిల్లలు, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా, మీరు సహాయం చేస్తారు కదా. ఒకనొక పల్లెటూరులో ఒక పేద రైతు ఉండేవాడు. అతను రాత్రి పగళ్ళు ఎంతో శ్రమించేవాడు. అతను కడుపు నింపుకోవడానికి నానా పాటలు పడేవాడు. ఒకరోజు రాత్రి అతను ఎంతో ఆకలితో ఇంటికి వచ్చాడు. ఈరోజు రాత్రి నేను ఏం తినాలి? అతని ఇంటి దగ్గరలో ఒక కోడి అరుపు వినిపించింది. ఏమిటా అని అది గమనించాడు. ఆహా, ఒక కోడి! అయితే ఇవాళ పండగ చేసుకోవచ్చు. ఎలాగోలా కష్టపడి ఆ కోడిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కోడిని చంపి తిందామనుకుంటే అంతలో ఆ కోడి, ఆపండి, నా మాట వింటి నేను మీకు సాయం చేస్తాను. ఏంటి, కోడి మాట్లాడుతోందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను చంపనులే. సరే, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావో చెప్పు. నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేస్తే నేను రోజు నీకు ఒక బంగారు గుడ్డనిస్తాను. ఏంటి, బంగారపు గుడ్డ? అది రోజునా? కానీ నేను నిన్ను ఎలా నమ్మగలను చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే? నన్ను నువ్వు నమ్ము. రేపు కనుక నేను నీకు బంగారు గుడ్డ ఇవ్వకపోతే నువ్వు ఆ తర్వాత నన్ను చంపే. సరే, నేను రేపు ఉదయాన్నే చూస్తాను. ఆ రైతు కోడిని వదిలేసి నిద్రపోవడానికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం ఆ కోడి బంగారు గుడ్డు పెట్టిందా లేదా అని చూడ్డానికి ఆ రైతు వెళ్తాడు. అరే, ఇది నిజమే! ఇది నిజంగానే బంగారపు గుడ్డు. అది చూసి ఆ రైతు ఎంతగానో సంతోషపడి ఆ గుడ్డును తీసుకుని పట్నంలో అమ్మడానికి ప్రయత్నిస్తాడు. బజార్లో కూర్చొని అతను ఆ గుడ్డుని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. బంగారపు గుడ్డు అమ్మడానికి వచ్చాను, బంగారపు గుడ్డు అమ్మడానికి వచ్చాను. అవును, ఇది నిజంగా బంగారపు గుడ్డేనా? అవును, నిజంగా ఇది బంగారపు గుడ్డే. బజారుకొచ్చిన జనాలందరూ ఆ బంగారు గుడ్డును చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. ఇది నాకు కావాలి. కాదు, నాకే కావాలి. దీన్ని నేను కొనుక్కుంటాను, నాకబ్బేసాయి. సరే, ఇది మీకే ఇస్తాను, కంగారు పడకండి. రేపటి నుంచి రోజుకో గుడ్డు చెప్పున ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఉంటాను. ఆ గుడ్డు నమ్మాక అతనికి మంచి పైకం ముట్టింది. మరుసటి రోజు అదే విధంగా నిద్ర లేవగానే బంగారు గుడ్డు పెట్టిందా లేదా అని చూశాడు. బాగుంది, నిజంగా బాగుంది. ఇంకొక గుడ్డ,
దీన్ని నేను మళ్ళీ అమ్మేస్తాను. అదే విధంగా బజారుకు వెళ్లి గుడ్డుని అమ్మడం మొదలు పెట్టాడు. బంగారప్ప గుడ్డు అమ్మడానికి వచ్చాను. చెప్పు, నువ్వు ఆ గుడ్డుని ఎంతకమ్ముతున్నావు? ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును పెట్టడం మొదలు పెట్టింది. మెల్లమెల్లగా అతను ధనవంతుడయ్యాడు. దాంతోపాటు స్వార్థం కూడా పెరిగింది. దురాశాపరుడయ్యాడు. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. నేను రోజు ఒక్కొక్క గుడ్డు చెప్పున ఎన్ని రోజులని తీసుకోను? చికాకొస్తోంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచించసాగాడు. నేను ఆ కోడిని చంపేస్తాను. అప్పుడు అందులో ఉండే ఖజానా మొత్తం బయటకొచ్చేస్తుంది. అప్పుడు మొత్తం గుడ్లన్నీ నాకే సొంతం అవుతాయి. ఆఖరికతను ఆ కోడిని చంపేశాడు. చంపి ఒకేసారి ధనవంతుడు అవ్వాలనుకున్నాడు, కానీ ఏమీ దక్కలేదు. ఏమైంది? గుడ్లన్నీ ఏమైపోయాయి? మొత్తం గుడ్లన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు నా దగ్గర కోడి లేదు, కోడి గుడ్డు లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటో మీరు గ్రహించారు కదా? దురాశ దుఃఖానికి చేటు. అది మీరు అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఒకనొక గ్రామంలో ఒక పొగరుపోతు నక్కుండేది. అదే ఊళ్ళో ఉన్న తన స్నేహితుణ్ణి కలవడానికి ఆ నక్క బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉంది, అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళాక దానికి దాహం వేసింది, నీరసం కూడా వచ్చింది. ఎండ ఎక్కువగా ఉంది, నాకు బాగా దాహంగా ఉంది. ఇప్పుడు నాకు తాగడానికి నీళ్లు దొరికితే ఎంతో బాగుంటుంది. ఇంకాస్త దూరం వెళ్ళాక దానికి దాహం ఎక్కువైంది. దాహంతో పాటు నాకు ఆకలి కూడా వేస్తోంది. కానీ నా దగ్గర తాగడానికి తినడానికి ఏమీ లేవు. అయినా దరిదాపుల్లో కూడా ఏమీ కనిపించట్లేదు. ఇంకా నేను చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఓహో, నేను ఇంట్లోనే ఉంటే బాగుండేదేమో. హఠాత్తుగా తల పైకెత్తి చూసేసరికి చెట్టు పైన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ఈ ద్రాక్ష పళ్ళు ఎంతో తీయగా రుచికరంగా ఉంటాయేమో. చూస్తుంటేనే నోరూరిపోతోంది. వావ్, ఇంతవరకు నేను చూసిన ద్రాక్ష పళ్ళల్లో ఇవే ఎంతో బావున్నాయి. చూస్తుంటే నాకిప్పుడే తినేయాలనుంది. వెంటనే తినేస్తాను. ఆ ద్రాక్ష పళ్ళని అందుకోవడానికి ప్రయత్నించింది. ఎంతగానో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మళ్లీ మళ్లీ అలా ప్రయత్నిస్తూనే ఉంది. అది అందుకోలేకపోయింది. ఎందుకంటే ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి. వాటిని అందుకోవడం కష్టమైంది. ఆ
నా ఉద్దేశం నాకు నాకు బాగా తెలుసు అందని ద్రాక్ష పొల్లనాని ఈ ద్రాక్ష పళ్ళు బాగుండవు నిరాశతో ఆ ద్రాక్ష పళ్ళను చూస్తూ అక్కడే ఉంది నేను ఎంతసేపు కలగన్నాను ఇది నిజం కాదు నేనింకా ఈ ద్రాక్ష పళ్ళకేసి చూడనే చూడను చాలా పొల్లగా ఉంటాయి పైకి మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి నిజానికి ఇవి పొల్లటివి నిరాశతో ఆ నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది కాని ద్రాక్ష పళ్ళని మర్చిపోలేకపోయింది కనిపించే ఈ ద్రాక్ష పళ్ళు పొల్లగా ఉంటాయి ఆ చాలా పొల్లగా ఉంటాయి ఇవి తీయగా ఉండవు నాకు తెలిసి ఖచ్చితంగా తీయగానే ఉండవు అవును ఇంత పొల్లగా ఉండే ద్రాక్ష పళ్ళని నేనెందుకు తినాలి నక్క వెళ్లిపోయింది కాని దాని మనసులో ఏమనుకుందో తెలుసా ద్రాక్ష పళ్ళు బాగాలేవట పాపం నిరాశ చెంది నక్క ఇంకేం చేస్తుంది చూడండి పిల్లలు ఈ కథ వల్ల మీరు ఏం తెలుసుకున్నారు ఎవరికైనా ఏమైనా దక్కకపోతే దాని గురించి తప్పుగా మాట్లాడతారు ఇలా తోలనాడుతూ ఉంటారు అవహేళన చేస్తారు అందుకే అంటారు అందని ద్రాక్ష పళ్ళు పొలనా అని సూర్యుడు గాలి ఒకసారి తలపడ్డాయి వీరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం నేను మీ అందరికంటే బలవంతుణ్ణి అది నిజం కాదు నేనే శక్తివంతుణ్ణని అందరికీ తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు నేనే బలవంతుణ్ణి అది కాదు నేస్తం నీ చల్లని గాలి కంటే నా సూర్యకిరణాలే చాలా శక్తివంతమైనవి అలాగైతే సరే మన మధ్య ఒక పరీక్ష పెట్టుకుందాం అక్కడ చూడు ఒక బాటసారి విడుతున్నాడు అతని యొక్క దుస్తుల్ని అతనే విప్పి పారయ్యాలి అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్లే గొప్ప బలవంతులు అలాగే అతను కోట్ తీయటానికి నేను ప్రయత్నిస్తాను ఏమిటి అర్థమైందా కాని అంతకంటే ముందు ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు ఏమవుతుందో చూద్దాం ఒక ప్రయాణికుడు అటువైపుగా వస్తుండగా వేగంగా గాలి వీచింది మొదటిసారి గాలి వీచినప్పుడే అతని మఫ్లర్ ఎగిరిపోయింది దాన్ని వెతికి పట్టుకొని ఆ చలికి తట్టుకోలేక కప్పుకున్నాడు ఓరి దేవుడా ఎంత చల్లగా ఉంది నేనిప్పుడు కోటు పై మొత్తం కూడా పెట్టుకోవాలి చలిగాలి ఎప్పుడు ఇంత వేగంగా వీచింది లేదు ఈ చలికి నా కోటు కూడా ఆగేలా లేదు ఇంకా చలేస్తోంది
ఎంత గాలి వీచినా ఆ ప్రయాణికుడు చలించలేదు. అంతవల్ల గాలికి చాలా కోపం వచ్చింది. అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. నేను ప్రయత్నించి చూశాను కానీ నా వల్ల కాలేదు. నా అపజయాన్ని ఒప్పుకుంటున్నాను. ఇకపై నీ ప్రయత్నంలో నువ్వు జయించినట్టయితే నా అపజయాన్ని నేను ఒప్పుకుంటా. నువ్వు ప్రయత్నించి చూడు. సూర్యుడు ఏమీ మాట్లాడకుండా మెల్లగా ఆ ప్రయాణికుని మీద తన లేత కిరణాల్ని ప్రయోగించాడు. ఆ కిరణాలు పడగానే ఆ ప్రయాణికుడు చాలా సంతోషించాడు. ఆహా, ఇది ఎంత బాగుంది! సూర్యరశ్మి పెరిగింది, వెచ్చగా ఉంది, వేడి ఇంకా పెరిగింది. ఇందాక చలేసింది, ఇప్పుడు ఎండ వచ్చింది. ఇప్పుడు నాకిక కోటుతో అవసరం లేదు. ఆహా, అతను సంతోషంతో కోటు విప్పేశాడు. నిజమే సూర్యుడా, నువ్వు నీ నిజమైన శక్తిని నిరూపించి జయించావు. విజయం నీదే. పిల్లలు తెలుసుకున్నారు కదా, ప్రేమ అనురాగాలతో మనం ఎవరినైనా దగ్గర చేసుకోవచ్చు. ఎప్పుడూ మనం ఎవరిని బెదిరింపులతో లోబరుచుకోలేము. అర్థమైంది కదా? నాయనా, మన గాడిదికి నువ్వేమైనా ఆహారం పెట్టావా? ఆ, పెట్టాను నాన్నగారు. మనం ఇంత పొద్దున్న ఎక్కడికి వెళుతున్నాం? మనం పట్టణానికి వెళ్లి కొన్ని సరుకులు కొనుక్కుని రావాలి. సరేరా, తొందరగా రా, ఇప్పటికే సమయం అయింది. బావున్నారా? మీరిద్దరూ ఎక్కడికి బయలుదేరారు? మేం పట్టణానికి వెళ్తున్నాం. నాదొక సలహా, మీరు గాడిద మీద సవారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, మరి నడిచేందుకు వెళ్తున్నారు? నాన్నగారు, ఈయన చెప్పింది బావుంది, మనం ఎందుకలా చేయకూడదు? నీ తెలివికి సంతోషించాను గాని మనకి సమయం అయింది, మనం తొందరగా బయలుదేరదాం. సరే, మనం బయలుదేరదాం. నువ్వు మన గాడిద మీద కూర్చుని రా కుమారా. మీరు నడపండి నాన్నగారు, నేను నడిచొస్తాను. నమస్కారాలమ్మా. మీరెలా ఉన్నారమ్మా? బాగున్నారా? నేను బాగున్నాను. అరే, ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. పాపం ఇంత చిన్న వయసులో ఈ చిన్నపిల్లాడు ఇలా నడిచి వస్తూ ఉంటే మీరు ఇంత పెద్దవారయ్యుండి గాడిద మీద స్వారీ చేస్తున్నారు? కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు. మీరు ఈ విషయం ఆలోచించలేదా? సరే, ఆవిడ చెప్పినట్టే చేద్దాం.
ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. నా చిన్న వయసులో అసలు ఇలా ఉండేది కాదు. పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న ఈ కుర్రవాడు గాడిద మీద రావడం ఏమిటి? కుర్రవాడి కంటే పెద్దవారై ఉండి కూడా మీరు ఇలా నడిచి రావడం ఏమిటి? చిచి, ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఏమి రోజులో ఏమిటో. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా అబ్బాయి? నాకు ఏమీ అర్థం కావడం లేదే. నాన్నగారు, నాకు తెలిసి ఆయన చెప్పింది నిజం. మనం ఇద్దరము కలిసి ఈ గాడిద మీద వెళ్ళొచ్చేమో. దీని పేరు బెంజు. దీని పేరు బెంజునా? దాని మొహం చూడండి ఎలా వాడిపోయిందో. మీరిద్దరూ దాని మీదెక్కి ఎలా సారీ చేస్తున్నారు? మీకు జాలి వేయడం లేదా? ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? నాన్నగారు ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఆలోచించండి, బెంజు నీరసపడినట్టుగా ఉంది కదూ. అందువల్ల మనం దీన్ని మోసుకువెళితే నయమేమో. ఎవరూ మన మీద నిందలు వెయ్యరు, హాయిగా ఉంటుంది. ఏమంటారు? అదే సరైన పని. ఇక మన ఎవరు ఏమీ అనలేరు. మన పరిస్థితి ఎలా ఉందో చూసావా? నిజం చెప్పమంటారా నాన్నగారు? నాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళు చెప్పినట్టు చేశాను. కానీ వాళ్ళు మన మీద నింద వేశారు, కొంతమంది నవ్వారు. అందరూ చెప్పినట్టుగా మనం చేశాం, కానీ ఏమి ఫలితం లేకుండా పోయింది. నేను ఒకటి చెప్తున్నాను వినబ్బాయి, ఈ ప్రపంచంలో మనకి తోచినట్టే మనం చేయడం మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. అందరినీ తృప్తిపరచడం అనేది మన వల్ల కానే కాదు. నాకు అర్థమైంది నాన్నగారు. ఎవరైతే మన చూసి నవ్వారో వాళ్ళు మనకి ఏ సహాయం చెయ్యరు, కాబట్టి మన గురించి మనమే ఆలోచించాలి. ఎప్పుడు నువ్వే సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి, అప్పుడే అన్ని విధాలా చాలా మంచి జరుగుతుంది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఒకటి చెప్తాను, మనకి ఏది నచ్చితే అది చెయ్యాలి. ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోకూడదు, అంతే. సగం దూరం మీరు నడపండి, సగం దూరం నేను నడుపుతాను. కాసేపు మనం ఇద్దరం నడుస్తూ ఉందాం, అప్పుడు బెంజు రెస్ట్ తీసుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది, ఏమంటారు? శభాష్, బాగా చెప్పావురా అబ్బాయి, మనం అలాగే చేద్దాం. రా బెంజో, మనం వెడదాం. రా దా దా. లోకులు కాకులు లాంటి వారు. పిల్లలు, దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నదేమిటి? లోకుల మాటల్ని మనం లెక్క చేయకూడదు అని. మనకి తోచినట్టుగా మంచిగా నడుచుకోవాలి, అదే మంచిది. మనం మంచిగా నడుచుకుంటే ఎవరూ వేలెత్తి చూపరు. పిల్లలు, లోకులు కాకుల వంటి వారు, వారి మాటల్ని పట్టించుకోవద్దు.
వేసవి కాలంలో మండు టెండలో ఒక నక్క ప్రయాణిస్తూ ఉంది. దానికి దాహం వేసి నీటి కోసం బావిలోకి తొంగి చూసి చూస్తూ చూస్తూ అలా బావిలో పడిపోయింది. అయ్యో బాబాయ్, ఈ బావి చాలా లోతుగా ఉంది. నేను దీనిలో నుంచి ఎలా బయటపడగలను? నేను ఇంత ఎత్తు ఎగరలేను కదా. నేను తాగడానికి నీళ్లు కావాలనుకుంటే ఏకంగా బావిలో పడిపోయాను. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక మేక బావిలో నుండి ఏవో అరుపులు రావడం గమనించింది. అక్కగారు, లోపల మీరేం చేస్తున్నారు? పొరపాటున పడిపోయారా ఏమిటి? నా ప్రియదేశమా, నాకు బాగా దాహం వేసి లోపలికి చూస్తూ కాలు జారి పడిపోయాను. ఈ నీళ్లు చాలా బాగున్నాయి, కావాలంటే నువ్వు కూడా రుచి చూస్తావా? ఆ మేక కూడా బావిలో పడిపోయింది. నువ్వు చెప్పింది నిజమే, ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా తీయగా ఉన్నాయి. కానీ మనం ఇందులో నుంచి బయటికెలా వెళ్ళగలం? ఇలా చూడు, ఈ బావి చాలా ఎత్తుగా ఉంది. నువ్వు నిలబడ్డావంటే నేను నీ వీపు మీద నిలబడి నేను పైకి వెళ్తాను. నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి రావడానికి నేను సహాయం చేస్తాను. ఆ అమాయకపు మేక అందుకు ఒప్పుకుంది. నక్క ఎక్కి పైకి వెళ్ళిపోయింది. నక్క కిందకి చూసింది. సహాయానికి కృతజ్ఞతలు, మళ్ళీ కలుద్దాం. అరే నా ప్రియమైన నేస్తమా, నన్ను నువ్వు కాపాడవా? అయ్యో, నా మాట విని సాయం చేయి, లేకపోతే నేను బయటికి రాలేను. నువ్వు బావి లోపలికి దూకకు ముందే ఆ విషయం ఆలోచించాల్సింది. అవును, నీకీ విషయం తెలుసా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ పేరమని. ఇప్పుడు నీకు అర్థమైందా? అలా చెప్పి నక్క వెళ్ళిపోయింది. ఈ కథలోని సారాంశం ఏమిటంటే పిల్లలు, మనం ఎవరికైనా సహాయం చేసే ముందు వారి గురించి తెలుసుకొని చెయ్యాలని. ఏంటి, నువ్వు అది విన్నావా? ఆ, నాకు ఏ శబ్దం వినిపించలేదు. ఓ ఓ ఓ ఓ
అయ్యి శబ్దం ఎలా ఉంది? ఏ శబ్దం? ఏయ్ శ్రద్ధగా విను, వినలేదని మాత్రం అనకు. అర్థమవుతోందా? అదా, అది నాకు వినిపిస్తోంది. అది నా కడుపులోంచే వస్తోంది, నాకు ఆకలేస్తోంది. అంతకు మించి ఇంకేమి అడక్కు. నువ్వేం చేస్తావో తెలుస్తోందా? నేనే తీసుకొస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ఎముక ఉంది. అవును, నేను చూశాను, నిజమే. అది ఎముక ముక్కే. నేను నిజమే చెప్తున్నాను, అది ఎముకే. అవును నిజమే, బాల్ నీళ్ళలో పడగానే ఎముకగా మారిపోయింది. రా, దాన్ని బయటికి తీద్దాం. నాకు బాగా ఆకలేస్తోంది. కానీ నువ్వు దాన్ని ఎలా బయటికి తీస్తావు? నన్ను కొంచెం ఆలోచించుకొని. ఆలోచన వచ్చింది. ఈ కొలంలో ఉన్న నీళ్లన్నీ నేనే తాగేస్తాను. ఆ తర్వాత ఆ ఎముక నాకే దక్కుతుంది. కాదు, మనది. అదే నేను చెప్తున్నాను. మించి నీళ్లు తాగలేను. ఆపద్దు, తాగుతూనే ఉండు. కానీ ఎంతని తాగమంటావు? ఇంకా బాగా తాగు. నాకు తెలిసి ఇది అంత మంచి ఐడియా కాదు. నన్ను క్షమించు. ఇలా చూడు, ఇది చాలా ఈజీ అని అనుకున్నాను, కానీ అనుకున్నంత సులభం కాదు అని తెలిసింది. కథ వల్ల మీరు ఏం తెలుసుకున్నారు పిల్లలు? మనం ఏదైనా పని చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చెయ్యాలి. ఒకానొక గ్రామంలో ఆఖరి దశలో ఉన్న తండ్రి తన ముగ్గురు కొడుకులకి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పిల్లలు, నా దగ్గరగా రండి. నేను చనిపోయేలోగా మీ ముగ్గురికి ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. కాస్త దగ్గరగా రండి. మేము వచ్చేసాం నాన్నగారు, మీరు చెప్పినట్టుగా చేస్తాం. చూడండి పిల్లలు, నేను మీకు కర్రలతో కట్టిన ఈ కట్ట మీకు ఇస్తాను. నాన్నగారు, కర్రలు కట్ట కట్టి ఉన్నాయి, వీటితో ఏం చేయాలి? మాకేమీ అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఉందా? మీలో ఎవరైనా ఈ కర్రలను ఒక్కసారిగా విరగొడతారా? అలాగే నాన్నగారు, మీరు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తాను. ఆయన మొదటి కుమారుడు ఆ కట్టెల్ని తీసుకొని విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు.
నన్ను క్షమించండి నాన్నగారు. మీరు చెప్పిన ఒక చిన్న పని నేను చేయలేకపోయాను. నా మొత్తం బలాన్ని ఉపయోగించి ఆ కర్రల్ని విరగొడదామనుకున్నాను, కాని కుదరలేదు. కాని అది విరగనే లేదు. ఏది నాకివ్వు, నేను ప్రయత్నించి చూస్తాను. నా వల్ల అవుతుందనుకుంటారు. దాన్ని విరగొట్టే శక్తి నా దగ్గరే ఉంది, నాకొక అవకాశం ఇవ్వండి. ఆయన ముగ్గురు కుమారులు తల వంచుకునే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆయన చివరి కోరికని తీర్చలేకపోయినందుకు. మీ ముగ్గురులో ఎవరు ఈ కట్టెల్ని విరగొట్టలేకపోయారు. ఇప్పుడు ఈ కట్టెల్ని విప్పండి, తలకొక కర్రను తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. ఆ ముగ్గురు కొడుకులు తమ తండ్రి ఆజ్ఞానుసారం చేస్తారు. ఇప్పుడు ఆ కర్రని విరగొట్టండి. అవి చాలా తేలిగ్గా విరిగిపోవడంతో ముగ్గురు కొడుకులు చాలా ఆశ్చర్యపోతారు. అరే, సులభంగా దీన్ని విరగొట్టేశామే. అర్థమైందా పిల్లలు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రని విరగొట్టారు, అది చాలా సులభమే. కానీ కట్టి ఉన్న కర్రల్ని పిల్లలు విరగొట్టడం చాలా కష్టం, గుర్తుంచుకోండి. పిల్లలు కలిసి ఉంటే కలిసి సుఖమని ఈ కథ ద్వారా మీకు అర్థమైందనుకుంటాను. మీరు అలాగే ఉంటారు కదూ. ఈ కథలో రెండు రకాల కోళ్లు ఉండేవి. ఒక రకం బలంగా ఉండేవి, ఇంకో రకం బక్కగా ఉండేవి. బలమైన కోళ్ళు బక్క చిక్కిన కోళ్ళని ఎగతాళి చేస్తుండేవి. అక్కడ చూడండి, అవి ఎంత సన్నగా ఉన్నాయో. దానికి ఆకలిస్తుంది అనుకుంటా. చాలా చిక్కిపోయింది, కడుపు ఎండిపోయింది అనుకుంటా. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదు, కానీ నీకు విషయం తెలుసా, పార్టీ ఏదో జరుగుతోందట, కానీ వాళ్ళు మనల్ని పిలవకుండానే వెళ్ళిపోయారు. నువ్వెందుకు అలా అనుకుంటావు? వాళ్ళు మనల్ని పిలవడానికి కారణం నీకు తెలుసా? మనం బాగా పక్క చిక్కిపోయామట. నీ పాట నాకు బాగా నచ్చింది.
వంటవాడు పార్టీ కోసం కోళ్ళను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు ఆ వంటవాడు బొద్దుగా ఉన్న కోళ్ళ దగ్గరకొచ్చి రెండు కోళ్ళను తీసుకుని వెళ్ళిపోతాడు. లావుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లు కారు, సన్నగా ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. పిల్లలు, ఇదే ఈ కథలోని నీతి. అర్థమైంది కదా?